జగన్ మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగరు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓన్లీ కటౌట్తోనే ప్రచారం జరిగిపోద్ది అని అన్నారు అనుకున్నావు అంతా కూడా అయింది కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆయన బరిలోకి దిగబోతున్నారు ఒక సభ కూడా పెట్టబోతున్నారు అంటే ముందు వైసీపీలో ఏమన్నా ఒక భయం పట్టుకుందా మెజారిటీ మీద భయం పట్టుకుంది ముందు ఏంటంటే మామూలుగా అయితే గెలుస్తామనే నమ్మకాన్ని కలిగి ఉండటం వేరు అతి ప్రచారం చేశారు అంటే ప్రచారం కూడా కాదు అతిగా కామెంట్లు చేశారు అసలు అది కేక్ వాక్ ప్లస్ 5 లక్షల 6 లక్షల మెజారిటీ గురించి లెక్కేస్తున్నాం భారతదేశ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తాం అంటే ముందుగా ప్రకటన చేసుకోవడం అది అతిశయమైంది ఫస్ట్ దాంతో ఏంటి ఎలా గెలుస్తున్నారు కదా అన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ కేడర్లో నిర్లిప్తత ఉంటుంది మనం గెలుస్తున్నాం అంటున్నారు మన వాళ్ళు మన వాళ్ళు ఊరికి నైతే అంటారు కదా మనం కాబట్టి అక్కడ ఏంది అసలు ఎండాకాలం హ్యాపీగా ఏసీ కార్లు వేసి కూర్చుంటారు కిందకి దిగి ఇంటి దగ్గరికి వెళ్ళం మానేసి ఆడ కూర్చుంటారు ముందో మైకెట్టి ఆడ వెళ్తూ ఉంటాడు ఒకడు ఆడు కూడా లోపల వేసి వేసి కూర్చుంటాడు మైకులు వింటే కనుక జనాలు వచ్చి ఓట్లు వేసేస్తారా హౌస్ టు హౌస్ సిస్టమ్ ఎగిరిపోయింది రెండోది ఏమైంది పవర్ దాన్ని బలుపు అనాలా లేకపోతే అహం అనాలా లేదంటే కనుక పవర్ ఇన్ఫ్లుయెన్స్ అనాలా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం పవర్ వచ్చినప్పుడు వచ్చేటువంటిది ఏంది పద్దాకి వెళ్ళేది ఏంది మన సంక్షేమ పథకాలు ఇస్తున్నాడుగా వాలంటీరు రెండోది ఏంటి ఏముందిలే గెలుస్తాం అన్న దాంట్లో నుంచి ఇది యాడ్ అయినప్పుడు ఇంటింటికి వెళ్ళడం ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు వైసీపీ వాళ్ళు ప్రాక్టికల్గా వెళ్ళట్లా డోర్ టు డోర్ ప్రచారం అనేది లేదు లేదు ఊరికినే క్యాంపెయిన్ రోడ్డు మీద పోతా నీకు 7 ఎమ్మెల్యేలు ఉన్నా సర్పంచులు గెలిచా వార్డు మెంబర్లు గెలిచా కార్పొరేటర్లు గెలిచా కౌన్సిలర్లు గెలిచా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటర్ల దగ్గరికైనా పోయి రావాలిగా ఓ 10 మందిని వేసుకుని చేయాలి కదా అసలు అట్లాంటి ప్లాన్ చేశారా అధికార పక్షం అయ్యుండి ఎందుకు చేయలే ఎవడేంట్లే అనే ఒక ఈగో మనం గెలిచేసాం కదా నీ గెలిచినోడేమో గెలిచామన్న దీంట్లో ఉన్నాడు సంబరంలో ఉన్నాడు ఓడిపోయినాడు మనం ఓడిపోయాం కదా అని నైరాశ్యంలో ఉన్నాడు అధికార పక్షంలోనే ఓడిపోయినటువంటి వాళ్ళు మన వాళ్ళే దెబ్బ కొట్టారన్నటువంటి కోపంతో ఈ ఇద్దరు పక్కకి వెళ్ళిపోతే మిగతా అదేమవుతుంది ఏసీ ప్రచారం అవుతుంది ఏసీ వెహికల్స్లో కూర్చుని అట్టించో ర్యాలీలాగా పోతాడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంటింటి టచ్ చేస్తుందా చెయ్యదు ఇది మెజారిటీ మీద ప్రభావం చూపెట్టే పరిస్థితుంది అంటే వీళ్ళన్నట్టు 5 లక్షల సీన్కి డౌన్ అవుతుంది రెండోది ఏమైపోయిందంటే ఈ అధికారులు వీళ్ళు సంక్షేమ పథకాల గురించి ఒక ప్రభుత్వంగా మేమింత చేసాం ఇప్పుడు ముఖ్యమంత్రి రాశారు చేశాం కాబట్టి ఓటు వేయండి అని అడగడంలో తప్పులేదు అలా కాకుండా అది లేకపోతే మీ ఓటు మీరు ఓటు వేయకపోతే పోతాయి అనే మాట గ్రౌండ్ లెవెల్ లీడర్లు చెప్తున్నారు కొంతమంది అది వాలంటీర్ల ద్వారా అంటున్నారు అందరూ వాలంటీర్లు అట్లా చేస్తారని నేను అనుకోను కార్యకర్త కం వాలంటీర్గా ఉన్నాడు ఎవడన్నా అట్లా చేయొచ్చు ఎందుకంటే వాలంటీర్లు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అది వైసీపీనేగా అప్పుడు అలాగ అన్నటువంటి చోట్ల అది వ్యతిరేకత వస్తుంది ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు ఈ పదం కూడా ఎవరన్నారు ఒక నాని గారు అన్నారు ఒక జగన్ గారు అన్నారు అంతకుముందు మొన్న ఎన్నికల్లో ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు లేకపోతే కనుక రైతు రుణమాఫీనో ఎవడ లేకపోతే అన్న క్యాంటీన్లో ఎవడబ్బు సొమ్ము ఇచ్చాడో వీళ్ళే కదా అడిగింది అప్పుడు వీళ్ళు మాత్రం ఎవరు సొమ్ము ఇచ్చారు జనం సొమ్మే కదా అంతవరకు ఓకే కానీ ఓటు వేయకపోతే పోద్ది అంటే ఎందుకు పోద్ది ఇది టన్నాడా చూద్దాం అనే ఒక ఈగో వస్తుంది జనం ఈగో మైనస్ అవుతుంది ఇవి కూడా గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది అంటే దీనికి తోడు బెదిరింపులు కూడా ఓటు వేయకపోతే మీ పింఛన్లు పీకేస్తారు అది కొన్ని ఫోన్ అది మరి నిజమైన ఫోన్ కాల్స్ కాదో తెలియదు కానీ అధికారులే ఫోన్ చేసి చెప్పారు బెదిరింపులే ఇప్పుడు ఫోన్లు చేసి అయితే బెదిరించరు నాకు తెలిసి అవి ఫ్యాబ్రికేటెడ్ ఉంటాయి కానీ ఫోన్లు చేసి ఏమైనా బెదిరిస్తారు ఓటు ఏమో తీయపోయి ఇంకా అసలు ఓటేసేవాడు ఎవడు వీళ్ళకి తెలుసుద్దే అండి బేసిక్గా అంటే వాలంటీర్లకి అది వీళ్ళకి కొన్ని గైడెన్స్ ఇవ్వడం వాళ్ళకి అదేనేది అయ్యి వాళ్ళకి కొన్ని రూల్స్ ఇందాక అనుకుంది అదే మనం ఆ యాంగిల్లో మీకు పోతాయి అనేటువంటి ఒక హెచ్చరిక అనేటువంటిది పార్టీ పరంగా చేస్తే శాంతం పోతారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నోళ్ళు చేస్తే కనుక అది తెగింపు వస్తుంది కసి వస్తుంది దాంట్లో నుంచి తిరుగుబాటు వస్తుంది అది మైనస్ అవుతుంది ఇది ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది
ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలామంది తిడతారు, బట్ అక్కడ కుల సమీకరణం ఉంది. చంద్రగిరి అక్కడ ఎప్పుడు రెడ్డిని రానియరు, అక్కడ కమ సామాజిక వర్గం బలంగా. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా గల్లారిని ఎందుకు గెలిచేది అక్కడ, ఆ సామాజిక వర్గం కాబట్టి. అక్కడ రెడ్డిని రానియరు, అసలు ఆ ఊళ్ళల్లో కూడా రానియరు. రోజా అని అట్లాగే దెబ్బకొట్టారు. రోజా ఆ రోజున తెలుగుదేశమేగా, కానీ రెడ్డి కాబట్టి ఓడగొట్టారు. కమ్మ సామాజిక వర్గం అని గల్లారిని గెలిపించారు. అంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం అనేది లెక్క. ఆవిడ తెలుగుదేశంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ గెలిపించారు. అప్పుడు దాని మీద అలాంటి చోట్ల మొండిగా నిలబడేవాడు చెవిరెడ్డి. అదే అతనికి రెండోసారి కూడా గెలవడానికి కారణమైంది. అంటే వాళ్ళ డామినేషన్ కమ్మ సామాజిక వర్గం, ఆ పల్లెటూళ్ళలో అసలు రానియరు. అంటే రానియరు అంటే ఆ రోజున వీళ్ళు సభ పెడితే వచ్చారంటే వాళ్ళకి పనులు రేపు ఉండవు. ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు లేకపోతే వాళ్ళే కదా ఉండేది లేబరు, వాళ్ళని తొక్కేస్తారనమాట. అందుకని వాళ్ళకు ఒకవేళ లోపల ప్రేమ ఉన్నా కూడా సచిన మీటింగ్కి కూడా రాకూడదు, అంత కట్టుబాటు ఉంటుంది అక్కడ పల్లెటూళ్ళ. దాన్ని దెబ్బ కొట్టడానికి చెవిరెడ్డి లాంటోడు ఉంటుంది, మాట గందరగోళం ఉంటాయి. అట్లాంటి దాన్ని మనం బయట విడిగా ఎంత డిబేట్ చేసుకున్నా అక్కడ వేరుగా ఉంటుంది ఆ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం మిగతా చోట్లకు వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ సరే, శ్రీకాళహస్తి తిరుపతి పక్కన పెట్టేయండి, అవి రెండు బోత్ సైడ్స్ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్లస్ ఓసీ బ్రాహ్మణ అందరూ కూడా ఉన్నారు, మిడిల్ క్లాసు లేబరు అందరూ కూడా ఉన్నారు. బట్ మిగతా నెల్లూరు జిల్లా రూట్లో ఉన్నటువంటి కానీ ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లోకి వచ్చేటప్పుడు అట్లాంటి బెదిరింపుల్ని ప్రతిఘటించేవాళ్ళు వాళ్ళే. అగ్రవర్ణాలు రోడ్ల మీదకి వచ్చి ప్రతిఘటించరు, ఇష్టమైతే ఓటేస్తారు, లేకపోతే మనకెందుకు వచ్చింది పెంట్లైన్ సైలెంట్ కూర్చుంటారు. అదే ఎస్సీ ఎస్టీ అయితే కొడతామంటారు, అవసరమైతే చొక్కా పట్టుకుంటారు, లేకపోతే నిలదీస్తారు, కేసులు వేస్తారు, ఏమైనా చేస్తారు, వాళ్ళు తెగిస్తారు, వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకోరు, ఎవడబ్బా సొమ్ము ఇచ్చేవన్నీ అడుగుతారు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయాలి వీళ్ళు. అది కొంత ఇప్పుడు ప్రయత్నం అందుకోసం ఇప్పుడు ప్రారంభమైనట్టుంది. అంటే ఈ బెదిరింపులు ఇవన్నీ వెనక వైసీపీలో కంగారు అయితే కనిపిస్తుంది కదా, సంక్షేమ ఫలాలు అంత కరెక్ట్గా ఇచ్చి వాళ్ళే చెప్తున్నారు ఏడాదికి సగటున ఒక కుటుంబానికి దాదాపు 150,000 వరకు ఇస్తుంది, అన్ని పథకాల్లో ప్రయోజనం పొందుతున్నారని. అలాంటప్పుడు ఎందుకు ఇంత కంగారు పడుతుందని అనుకోవాలి? 150,000 అనేది దొంగ మాట, 50,000 అనేది కౌంటబుల్. 150,000 ఇల్లు అనేది ఏమిటంటే మేబీ పెన్షన్ కూడా అంటే అమ్మఒడి ఒక పెన్షన్ ఎంత ఉంటుంది, 12 నెలలు 12 2½ అనుకుందాం, అది అది 25,000 వేసుకుందాం అమ్మఒడి. అదే దాంట్లో ఉండాలిగా బిల్ల బిడ్డలు ఉండాలిగా. ఇంకోటి ఒక పథకమే కదా, ఒక పెన్షనే కదా ఇస్తుంది ఇంటికి, అవ్వా తాత పెన్షన్ లేచిపోయిందిగా. వీళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతిపక్షాలకి ఏ టాపిక్ చెప్పాలో చేత ఇస్తావట్లా, హోదా నేను లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు. అవి కాదు, వీళ్ళు ఇచ్చిన పథకంలోని మోసాన్ని పట్టుకోవాలి. 2,750 ఇచ్చారు కదా, ఇప్పుడు లెక్క ప్రకారం 3 అవుతుంది కదా, ఇవ్వలేదుగా. 2,500 దగ్గర ఆపేశారుగా, కనీసం సమాధానం చెప్పాడా? చెప్పలేదు. అదే అడగాలి కదా, అది చేతకాల వీళ్ళకి, అది జనంలోకి తీసుకెళ్ళడం చేతకాల. ఎట్లాగే వదిలేస్తే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనే పదం కుదరలే. రెండోది ఏమైంది, అవ్వా తాత ఇద్దరికి ఇస్తానడుగా, నేను మన దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం ఏర్పడగానే అన్నాడుగా, దేవుడు దయదలిచాడు, ప్రభుత్వం ఏర్పడిపోయింది, 2 ఏళ్ళు అయిపోయిందిగా. అరే మొదట్లోనే ఇవ్వాలి లెక్క ప్రకారం, ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలే? మద్యం పాలసీలతో మొదట్లోనే పెట్టావుగా, ఇచ్చే పాలసీ దగ్గర ఎందుకు పెట్టలే? అంటే ఎందుకో చూసారా, నీకు వచ్చే నీకు రావాల్సిన 2,750 రూపాయలు దెబ్బేశారు అని చెప్పడం జాత అయిందా? ఇప్పుడు వచ్చి పెంచలేదు, ఏడాది అయిపోతుంది. అది మామూలు, ఇప్పుడు ఒకళ్ళకి ఇవ్వాల్సింది 250 పెంచలేదు, రెండో వాళ్ళకి అసలు ఇవ్వలేదు, మొదటి నుంచి ఇవ్వలేదు కదా. అది ఇంకోటి అమ్మఒడి, ఇంట్లో పిల్లలు ఉంటే ఉంటారు, పిల్లలు ఉన్న చోట పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ముగ్గురు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఇది ఉన్నవాళ్ళ దగ్గర, ఇప్పుడు బయట వేరుంటేనే ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఉంటే ఒకటేగా వచ్చేది, పెన్షన్ రాదుగా అప్పుడు వీళ్ళకి, ఈ 15,000 వస్తుంది. ఇంట్లో అన్నీ రావుగా, భర్తకి భార్యకి ఇద్దరికి రావు కదా, ఓ ఉమ్మడి కుటుంబం ఉంటే 50,000 వస్తుంది, మిగతాది అయితే రాదుగా. కాబట్టి ఏంటంటే వీళ్ళ అంకెలు ఏమైనా చెప్పచ్చు, 100,000 వద్ది 10,00,000 వస్తుంది అని చెప్పేసి, ఒక కుటుంబానికి ఎంత వస్తుంది అనేది లెక్కేస్తే 50,000 లోపు లెక్క. అందులో అమ్మా నాన్నలు కూడా ఉంచుకున్న కుటుంబం అయితే 50,000 లెక్కేసుకోవాలి. ఆ లెక్కలకే ఉంటుంది. అంటే ఇంకోటి డ్వాక్రాది, సున్నా వడ్డీ రుణాలు ఇవి కాబట్టి దాని వలన వచ్చేటువంటిది 15,000 వాళ్ళకి, అదొకటి ఇస్తున్నారు కదా, రుణమాఫీ అమౌంట్ ఒకటి.
అందువల్ల 50,000 లెక్కేస్తారు. ఈ ఆటో వాళ్ళకి ఒక 10,000 అని ఆటోలు అందరూ ఆటోలు తోలరు. అందరూ తోలరు. తోలే వాళ్ళ ఇంటికి అది ఇది వస్తుంది అనుకుందాం. అదైనా కూడా 50,000 అవుతుంది. అది 10,000 అంతకు మించేది. అదేదో 100,000 అంటే మిగతా 100,000 మింగేశారా అని అడగాలి. ఇదిగో ఇందులో కుంభకోణం ఇంటికి 100,000 మింగేశారని చెప్పాలి. ఆ జాతకాలు ఆయనకి ప్రచారం ఇక్కడ గ్రౌండ్లో జరుగుతున్నది ఒకటే. ఇప్పుడు ఏంటంటే నినాదాల వల్ల నేను భయపడ్డాను నాకు తెలిసి. ఒకటి బీజేపీ హిందుత్వ ఎజెండా పట్టుకెళ్తోంది సీరియస్గా. తిరుపతిలో స్వామివారి డబ్బులు మింగేస్తున్నారు, లేకపోతే మత మార్పిళ్ళు ఆలయాలు ఇవన్నీ పట్టుకొస్తున్నారు. వీళ్ళు దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. అవి పిచ్చి కేసులు. ఏంటది సరే ఓ రాజమండ్రి దగ్గరనో ఒకటి ఎక్కడో కొన్ని చోట్ల తెలుగు మొన్న మధ్యన ఇది అచ్చెన్నాయుడు వాళ్ళ బంధువులు ఎవరో వాళ్ళు ఒకటి నంది విగ్రహం బయటపెట్ట అట్లాంటి తప్పు నో డౌట్. కానీ మిగతా అన్నీ కుప్పం దగ్గర కానీ ఇవన్నీ పిచ్చోళ్ళ పేరుతో చెప్పేవన్నీ డ్రామానే కదా. ఆ పిచ్చోళ్ళకి ఇంకే పిచ్చి లేనట్టు ఏమని పెట్టారు, గొప్పంలో పెట్టి ఏం చెప్పారు, తెలుగుదేశం వాళ్ళే దీనికి కారణం అని పెట్టారు. అసలు సంగతి ఏంది అక్కడ, పిచ్చోళ్ళని వాళ్ళే చెప్పారు పోలీసులు. ఇదేంది నిలదీయడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళే గుడిని కూలగొట్టారని చెప్పడం తప్పు కదా. అది అట్లాంటి పబ్లిక్లో నెగిటివ్ వెళ్తుంది కదా. అంటే అది హిందుత్వ యాంగిల్ ఏమో బీజేపీ టచ్ చేస్తుంది. తెలుగుదేశం ఏంటంటే ముందు హోదా అయ్యి అనుకుంది కానీ జనంలోకి ఎక్కట్లేదు. అది అందుమూలంగా ఏం తీసుకొచ్చింది, వివేకానంద రెడ్డి మాటకేసి తెచ్చింది. ఇవి రెండు చర్చ పెరుగుతోంది గ్రౌండ్ లెవెల్. అందులో సునీత మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా దాని ఇంపాక్ట్ ఇప్పుడు అర్జెంటుగా జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది.